నెల్లూరు జిల్లా పొదలకూరులో హనుమాన్ జయంతి అనంతర ఉత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. పట్టణంలోని మారుతినగర్లో వెలసి ఉన్న ఆంజనేయ స్వామికి మంగళవారం అభిషేకం, ఆకుపూజలు నిర్వహించారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి సతీమణి, సోమిరెడ్డి జ్యోతి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయానికి విచ్చేసిన ఆమెకు ఉత్సవ నిర్వాహకులు మేళతాళాలతో సాదరంగా ఆహ్వానించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేశారు. హనుమ జయంతి అనంతరం వరుసగా 16 మంగళవారాలు ఉత్సవాలు నిర్వహించడం గత దశాబ్ద కాలంగా ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో రెడ్డి జనసంఘం ఆధ్వర్యంలో 4వ మంగళవార ఉత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రెడ్డి జనసేవా సంఘం ప్రతినిధులు ఈ ఉత్సవాలను పర్యవేక్షించారు. స్వాగతం సుస్వాగతం. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం కొండ్రాజుపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవాలకు 25వ తేదీ మంగళవారం మధ్యాహ్నం విచ్చేచున్న ఉదయగిరి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కాకర్ల సురేష్ గారికి స్వాగత సుమాంజలి. 4వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు అఖండ మెజారిటీతో ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులుగా విజయం సాధించిన గౌరవనీయులు శ్రీ కాకర్ల సురేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ గోళ్ల భాస్కర్ రావు, గుంటూరు నరసయ్య, వరికుంటపాడు మండలం కొండ్రాజుపల్లి గ్రామ ప్రజలు. హృదయపూర్వక శుభాకాంక్షలు. సేవే పరమావధిగా, ప్రజాసేవే తన అభిమతంగా రాజకీయాల్లోకి వచ్చి ఆత్మకూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా గెలుపొంది ప్రభంజనం సృష్టించి అందరి ఆదరాభిమానాలు చూరగొంటున్న మా ప్రీతమ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ సయ్యద్ షఫీ, బూత్ లెవెల్ అసిస్టెంట్ కలెక్టర్ ఏఎస్పేట, సయ్యద్ ఫజిలా, డాటర్ ఆఫ్ సయ్యద్ షఫీ. హార్దిక శుభాకాంక్షలు. ప్రతి అడుగు ప్రగతి కోసం, ప్రతి ఆలోచన ప్రజల కోసం, ప్రగతి సాధన లక్ష్యంగా నియోజకవర్గ పురోభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తున్న ఆత్మకూరు అభివృద్ధి ప్రదాత రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మాధ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ సయ్యద్ ఉంగరాల కాళేశం, టీడీపీ మైనారిటీ నాయకులు, ఏఎస్పేట.